పీపుల్ నేను స్వప్న పొంగిలేటి చెప్పినట్లే పెద్ద బాంబు పేలబోతున్నట్టు తెలుస్తుంది. ఏకంగా కేటీఆర్ అరెస్ట్ జరగొచ్చని ప్రచారం జరుగుతుంది. అది కూడా నేడో రేపు అంటున్నారు. ఫార్ములా 1 రేసింగ్ హైదరాబాద్ లో 2023 ఫిబ్రవరిలో నిర్వహించారు. అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. హెచ్ఎండిఏ కమిషనర్ గా అప్పుడు ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ కు 55 కోట్ల దాకా ఫార్ములా 1 కోసం ఎలాంటి అనుమతులు లేకుండా బదిలీ చేసి ఖర్చు చేసినట్టు తెలిసింది. ఇక 2024 ఫిబ్రవరిలో కూడా ప్లాన్ చేసిన పార్ట్నర్ గా ఉన్న గ్రీన్ కో కంపెనీ గత సంవత్సరమే నష్టాలు వచ్చాయి. ఈసారి చేయలేమని చేతులెత్తేసింది. రేవంత్ ప్రభుత్వం కూడా రద్దు చేసింది. అయితే దీనిపై ఆడిటింగ్ లో అవినీతి బయటపడిందని అంటున్నారు. ఈ కేసులో అరవింద్ బాబును ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు చెప్తున్నారు. తర్వాత కేటీఆర్ ను అరెస్ట్ చేస్తామని అంటున్నారు. అది కొన్ని గంటల్లోనే. ఇక ఇప్పటికే అమయ్ కుమార్ విచారణలో హెచ్ఎండిఏ భూముల వ్యవహారం బయటకు వచ్చింది. దీని విషయంలో కూడా అరవింద్ బాబు అరెస్ట్ తర్వాత మాజీ సీఎస్ సోమేష్ కుమార్ అరెస్ట్ కూడా ఉండవచ్చని చెప్తున్నారు. ఇక ఏది ఏమైనా టోటల్ గా రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీ పాలన ఉందా అన్న విధంగా అయితే ప్రస్తుత పాలన అయితే తలపిస్తుందని ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నెల రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నెల రోజుల పాటు ఆంక్షలు ఉండబోతున్నాయి. ఏదైనా ర్యాలీలు చేయాలన్నా సభలు సమావేశాలు పెట్టాలన్నా కానీ పర్మిషన్స్ కంపల్సరీ అని చెప్తున్నారు. ఇక గుమ్ముగుడి ఎక్కడ కనిపించినా తీవ్రంగా శిక్షిస్తామంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత 144 సెక్షన్ కానీ లేకపోతే సెక్షన్ 163 కానీ తేవాల్సిన అవసరం ఏముంది? ఇదంతా కూడా పొంగులేటి చెప్పినట్లు బాంబు పేలబోతుంది అంటే ఆయన యొక్క ఆంతర్యం ఏంటి? అంటే కేటీఆర్ని కూడా అరెస్ట్ చేయబోతున్నామంటూ ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ముందుగానే ఇదంతా కూడా సెటెట్ చేసే పనిలో ప్రభుత్వం ఉందా? అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ యాక్ట్స్ ఈ సెక్షన్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగిందా? ఇదే అంశం గురించి పరస్పరం మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో మనకు టీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు ఉన్నారు. నమస్కారం అండి. అలాగే మనకి జూమ్ లైవ్లో పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ సత్యం గారు ఉన్నారు. అలాగే మనకి కాంగ్రెస్ నుంచి వెంకట్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి కాసేపట్లో మనకి బీజేపీ నేత శ్రీనివాస్ గారు కూడా యాడ్ అవుతారు. నమస్తే అండి. ముందుగా సతీష్ గారు చెప్పండి, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. గత 10 ఏళ్లుగా లేని అంశాలు కూడా ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం. 10 ఏళ్లలో ఏనాడు కూడా ఇన్ని రోజులు 144 సెక్షన్ ఉండొచ్చు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల వరకే పరిమితం చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు, అల్లర్లు జరిగినప్పుడు, లేకపోతే ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర నుంచి ఏదైనా సమాచారం వచ్చినప్పుడు. కానీ ఇక్కడ చూస్తే టోటల్గా 144 సెక్షన్ అనేది నెల రోజుల పాటు కంటిన్యూ చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది ఎందుకంటారు? ఇప్పుడు తప్పకుండా ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం తెలిసిన విషయం అండి. ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కడ లేని విధంగా, గతంలో ఎప్పుడూ లేని విధంగా 144 సెక్షన్లు పెట్టడం, సెక్రటరియట్ చుట్టూ ఎవరు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో బిహేవ్ చేయడం, అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ధర్నాలు ఎక్కువైపోయినాయి. ఈరోజు పోలీసుల వల్ల భార్యలు పిల్లలే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి మనం ఏక్ పోలీస్ కావాలంటూ మరి నినాదాలు చేస్తూ చిన్న చిన్న పిల్లలతో సహా రోడ్ల మీదకి వచ్చి పోలీస్ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇటు రైతులు రుణమాఫీ సగమే అయింది, సగం కాలేదు, ఇంకా సగం పరిస్థితి ఏందని చెప్పి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇటు చూస్తే రైతు భరోసా వానాకాలం పంట అయిపోయింది, మొత్తానికి ఇచ్చిన పరిస్థితి లేదు. నిరుద్యోగులు, ఉద్యోగులు, డిఏల కోసము ఇట్లా ప్రతి ఏ సబ్బండ వర్గాలు ఇవాళ ధర్నాలు చేస్తూ ఉన్నారంటే ఇది ఫెయిల్యూర్ ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. అయితే ఈ ధర్నాలన్నీ కూడా ప్రజలందరూ తిరగబడుతున్నారు, రేపు ఖచ్చితంగా ముట్టడి చేస్తారు, ఇది తీవ్రతరమైంది. ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి ఇక్కడ రాష్ట్రమంతటా తిరుగుతూ రైతులను వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలు తెలుసుకోవడము, ఇటు చూస్తే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కొట్లాడుతున్న నిరుద్యోగులు కానీ మొన్న జరిగిన గ్రూప్ 1 వాళ్ళు కానీ లేకపోతే మొన్న కానీ, అంటే ఇవన్నీ జరుగుతున్న సందర్భాలు చూస్తూ ఉంటే కేటీఆర్ గారికి ఆదరణ పెరుగుతుంది ప్రజలలో. మరి కేటీఆర్ గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే వాతావరణం చేయాలనే నిన్న జన్వాడ ఫామ్ హౌస్ అని చెప్పి కేటీఆర్ గారి కుటుంబం మీద ఒక ప్రచారం చేసే దుష్ప్రచారాలు చేసే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిలో విఫలమైంది. మొన్నటి మొన్న కొండా సురేఖ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు, అక్కడ కూడా కోర్టు కూడా మొట్టికాయలు ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ వాళ్లకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతమంది చెప్పినా ఎన్ని మొట్టికాయలు పడ్డా కూడా వాళ్లకు సోయలేని ప్రభుత్వం, ప్రజల పక్షాన కొట్లాడుతున్న కేటీఆర్ గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ఒక మానసిక వేదనకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలందరూ చాలా ఎడ్యుకేట్ అండి, ఎవరు నమ్మే ప్రసక్తి లేరు. ఈరోజు చూస్తూ ఉన్నాం 144 సెక్షన్ నెల రోజులు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే రానున్న రోజుల్లో కావాలని కక్షపూరితంగా కేటీఆర్ గారు ప్రజల్లో తిరగొద్దనకు ఉద్దేశంతో ఏదో ఒక కేసులో ఇరికించి
ఆయనని ఇబ్బంది పాలు చేయాలి, ఆయనని ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజం ఊకదు, సబ్బండ వర్గాలు రాష్ట్రంలో కోట్లాది మంది సెక్రటరీ చుట్టుముడతారు, లక్షలాది మంది ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తరలివచ్చి హైదరాబాద్లో ధర్నాలకు దిగుతారు, రాస్తారోకలు దిగుతారన్న ఉద్దేశంతో వీళ్ళు ముందస్తుగా ఇలాంటి చర్యలు చేపడుతున్నారని మనం అనుకోవచ్చు. చాలా క్లియర్గా తెలుస్తా ఉంది ఈరోజు. సతీష్ గారు ఇప్పుడు కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారు, అది కూడా వెరీ సూన్, చాలా త్వరలో. అది కూడా ఫార్ములా వన్ రేసింగ్ ఈ కార్ రేసింగ్లకు సంబంధించి 55 కోట్ల వరకు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఇతర దేశాలకు సంబంధించిన సంస్థలకి బదిలీ చేయడం జరిగింది. అందులో కూడా అక్రమాలు జరిగాయని చెప్పేసి తేలింది ఆడిటింగ్లో అని చెప్తున్నారు. ఇందులో కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు, ఇవన్నీ ఆధారాలు లేవండి. మొన్నటి వరకు ధర్నీ అన్నారు, దాని తర్వాత కాల్ రికార్డింగ్ అన్నారు, దాని తర్వాత ఇంకోటి అన్నారు, దాని తర్వాత హెచ్ఎండిఏ భూములు అంటారు, దాని తర్వాత మళ్ళీ వల్ల ఈ రేజింగ్ అంటారు. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు మన తెలంగాణ వైపు చూసిందంటే ఫార్ములా, ఎక్కడో టీవీలలో బొమ్మలలో చూసుకునే వాళ్ళం ఆ ఫార్ములా ఈ రేజింగ్ అనేది. ఈరోజు ఈ టెక్నాలజీ దేశంలో, ఈ టెక్నాలజీ అనేది ముందుకు వెళ్ళాలి. టెక్నాలజీలో భాగంగా మనం దాన్ని వేదిక అయినాం, ఈరోజు హైదరాబాద్ వేదిక అయింది ఈ టెక్నాలజీ, కానీ మనం గర్వపడాలి తప్ప. కానీ ఇలాంటి చర్యలు చేయడం చాలా బాధాకరం. ఈరోజు మీరు సమాజంలో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంతా దేశంలో ఈ టెక్నాలజీ కానీ, ఈ కార్స్, ఈ వెహికల్స్, ఇదంతా మనకు మన ప్రాంతమే కదా వేదిక అయింది. వాళ్ళు టెక్నాలజీని వ్యతిరేకించట్లేదు సతీష్ గారు, వాళ్ళు టెక్నాలజీ గురించి మాట్లాడట్లేదు, ఆ ఈ రేసింగ్ పెట్టి చేసిన అవినీతి గురించి మాట్లాడారు. అవినీతి అనేది ఆధారాలు లేవండి, వాళ్ళు నిరూపించాలి. అరవింద్ని అరెస్ట్ చేశారు, అరవింద్ గారిని అధికారులను అరెస్ట్ చేశారు, ఎవరు చేసిన తప్పులకు ఎవరును అనడం అనేది భావ్యం కాదు. మీరు ఎవరిని అరెస్ట్ చేశారు అంటే ఆధారాలు లేకుండా మీరు ఎలా మాట్లాడతారు? ఆధారాలు చూపించండి. నిజంగానే మీరు ఆధారాలు, నేను కూడా అన్నారండి ఫామ్ హౌస్, అది ఇల్లున ఆయన అంటే అది ఫామ్ హౌస్ అని అంటారు. అక్కడ కొకైన్ లేదు, మాదక ద్రవ్యాలు లేదు అని చెప్పి అధికారులే, ఎక్సైజ్ అధికారులు చెప్తుంటే లేదు మాదక ద్రవ్యాలని అంటారు. అంటే ఇలాంటి దొంగ మాటలు మాట్లాడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతారండి ఈరోజు? అది సో ఏదేమైనా కూడా కాంగ్రెస్ వాళ్ళు కొంత బుద్ధి తెచ్చుకోవాలి, కొంత మానుకోవాలి. ఇలాంటి అంటే ఇప్పుడు ఆయన ఏదో పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు అనగానే ఆయన ఏమన్నా పోలీస్ అధికారా లేకపోతే కోర్టా, న్యాయ వ్యవస్థ ఆయన చేతిలో ఉందా? ఆయన ఒక మంత్రి, మంత్రికి ఎలా తెలుస్తుంది బాంబు వేలుస్తాం మీ బాంబులు? మీ కొడుకు ఏదైతే వాచ్లు తీసుకొని వాచెస్ గురించి ఇష్యూ అయింది, దాని గురించి మీరు చూసుకోండి. మొన్నటి వరకు మీ ఈడీ రైట్స్ అయింది, ఏంది దాని గురించి మీ బాంబు ఏది? అంటే మీది సకదనం లేక జనాల్ని ఆగం చేసే ఉద్దేశము, లేదా కేటీఆర్ గారి కుటుంబం మీద కక్ష సాధింపు చర్యగా ముందుకు వెళ్ళడం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా తెలంగాణ ప్రజలందరూ కేటీఆర్ అన్నా అని ముందుకొస్తా ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు చెప్తా ఉన్నారు. నిన్నటి నిన్న చిన్న పాప కూడా ఏదైతే హైడ్రా పేరుతో, మూసీ పేరుతో ఇండ్లు గుల కొట్టుకున్నారో, వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్ వైపు వచ్చిన సందర్భాలను చూసినాం. అంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా, ఏ వర్గానికి చూసినా కూడా కేటీఆర్ గారు అండగా నిలబడుతున్నారు. కాబట్టి ఆయనని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఆయన ఏదో ఒక విధంగా ఇబ్బంది పాలు చేయాలన్న ఒక ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తున్న ఒక దుష్ప్రచారాలు ఇలాంటి చర్యలే తప్ప అందులో ఏది కూడా నిజం లేదు, ఏది కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు, దేనికి కూడా ఆధారాలు లేవు. ఓకే సతీష్ గారు, ఒక నిమిషం.